ఎంపీడీఓ కార్యాలయం సిబ్బందిపై దౌర్జన్యం చేసినాడని ఇన్ఛార్జ్ ఎండీఓ ప్రకాశం తెలిపారు. దగ్గర అక్రమైన ఫైల్ మీద సంతకాలు చేయించుకున్నాడని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన నందులూరు ఇన్ఛార్జ్ ఎండీఓ ప్రకాష్ ఈ వైసీపీ వాళ్ళ దౌర్జన్యం తట్టుకోలేకున్నామని మండల పరిషత్ సిబ్బంది తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవు పెడుతున్నట్లు మీడియా ముందు ఎండీఓ ఆఫీస్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందులూరు ఎంపీపీ మేడం భాస్కర్ రెడ్డి చెప్పినప్పుడు చేయకపోతే అమన బూతులు తిడుతున్నాడని, ఈ ఉద్యోగం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందని ఎంపీడీఓ ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏమంటే ఈ దిన ఒక ఇష్యూ జరిగింది. గట్టిగా చెప్పవరు. ఏ ఇష్యూ అంటే మామూలుగా జనరల్గా ప్రతి ఒక్క విషయంలో మా ఎంపీపీ గారు ప్లస్ మా వీళ్ళు అందరూ కొంతమంది కూడా మమ్మల్ని వచ్చేసి ప్రెషర్ పెట్టి పనులు చేపించుకోవాలనుకుంటున్నారు. ఇది మాకు చాలా బాధాకరమైన విషయము. మేము అనేక విధంగా మాకు ఒత్తిళ్ళు ఉన్నాయి, కానీ రూల్ ప్రకారం పోతామంటే దానికి ఒప్పుకోవడం లేదు. ఈ యొక్క ఇష్యూలో మేము ఏం చేస్తున్నామంటే ఒక పంచాయతీ రిజల్యూషన్ కూడా ఒక మండల రిజల్యూషన్ పెట్టుకొని తన్నే ఇది చేయాలంటాడు, లేదంటే నేను చెప్పింది వేదం అంటున్నాను. కానీ రూల్ ప్రకారం అయితే ఒక ఎన్ఆర్జీఎస్ పోస్టు ఎక్కడైనా ఎన్ఆర్జీఎస్ పోస్టులో ఫిలప్ చేయాలంటే సదరు గ్రామ పంచాయతీలోని సర్పంచ్ రిజర్వేషన్ పాస్ చేస్తే అది మండలికి వస్తే దట్ విల్ బీ సెంట్ ది హయ్యర్ అథారిటీస్ ఫర్ శాంక్షనింగ్. అయితే బట్ వెరాజ్ ఇంకా మస్తుగా నేను మండలంలో పెద్ద ఒకటి నాది అనే ఇది ఉంటే నాకు కూడా చేయాలంటే బరువు అయిపోతుంది. కానీ కొంతమంది నాయకులు మా యొక్క ఇది చూసి మేము భరోసా ఇస్తాము, మీకేమి పడలేదు, రూల్ ప్రకారం పోండి అన్నా కూడా ఒక విషయం కూడా ఆల్రెడీ జరిగింది. అయినా కూడా పదే ఒత్తిడి ఇచ్చి మా అధికారులు మేము పనిచేయడం పరుగు ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి అయినా కూడా మావడము మానేసి చేస్తే మేము సుఖంగా బాగా హ్యాపీగా రూల్ ప్రకారం చేసుకుంటునే దానికి మాకు అవకాశం ఉంటుంది. ఎవరు సార్ ఎవరు ఆ విధంగా మీకు బలవంతంగా మాకు ఏమున్నారు? మనకు మన ఎంపీపీని కదా, ఎంపీపీ సదరు వైసీపీ నాయకుడు ఏముంటారు చెప్పండి. గత ప్రభుత్వంలో మాకు ఇటువంటివి ఉండేవి కాదు, ఎందుకంటే ఏ యొక్క తెలుగుదేశం నాయకులు వచ్చేవారు కాదు ఆఫీస్కి. సో దట్ ఇప్పుడు వాళ్ళు రూల్ ప్రకారం ప్రశ్నించినా కూడా వాళ్ళు చెప్పినట్టు మీరు రూల్ ప్రకారం పోతామని అంటే కూడా మాకు ఈ దౌర్జన్యం ఎదుర్కొంటున్నాము. అది గురించి మా మీద కక్ష సాధింపలేదు, లేకుండా ఇప్పటికైనా మాత్రం మేము సంతోషంగా పనిచేయగలుగుతున్నాము. ఎంపీపీ పేరు సార్? మేడ విజయభాస్కర్. ఇప్పుడు ఎన్ని సంతకాలు పెట్టారు సార్? ఓన్లీ 2. అంటే మిమ్మల్ని బెదిరించి చెప్పండి. మమ్మల్ని బెదిరించి అంతే కదా, నా సీటు కార్డుకు వచ్చి ఇది పెట్టి పంపించి నేను ఇప్పుడే పంపించాలంటాను, లేదంటే నీ ఫోన్ సెలవు పెట్టే. ఇది ఈ విధంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా నేను చెప్తున్నాను. కానీ అప్పుడు ఎవరు అడిగేవాళ్ళు కాదు. సో దట్ ఇప్పుడు మనకు కూడా ప్రభుత్వం మారింది, ప్రశ్నించే గుర్తులు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని ప్రశాంతంగా పని చేసుకుని వస్తే వెల్ అండ్ గుడ్ ఫర్ అస్. లక్ష్మీ నరసయ్య ఎక్స్ఎంపీపీ టీడీపీ నాయకుడిని మా మదనమోహనపురం గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ఖాళీగా ఉంటే పంచాయతీ రిజర్వేషన్ మేము పంపించింది పక్కన పెట్టి మండల రిజర్వేషన్ పంపించమని స్థానిక ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి ఎంపీడీఓ గారిని దౌర్జన్యం చేసి బెదిరించి రిజర్వేషన్ పంపించమని చేస్తున్నాడు. ఇది తెలుగుదేశం ప్రభుత్వమా వైసీపీ ప్రభుత్వమా? వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యాలు ఇంకా మానుకోరా? మీరు ఏ రకంగా
175 11 ఎమ్మెల్యేలు వచ్చినా కానీ మీకు ఇంకా తెలివి రాదా? వైసీపీ నాయకులకు అందరికీ తెలియజేస్తున్నాం, మండలంలో ఎంపీడీఓ గారు వాళ్ళ చట్ట ప్రకారము వాళ్ళ రూల్స్ ప్రకారము చెప్తాడు. దానికి వ్యతిరేకించి ఎంపీడీఓ గారే ఎంపీపీ గారే వచ్చి ఎంపీడీఓ ఆఫీసులో కూర్చొని రూమ్లో కూర్చొని నేను చెప్పిందే వినాలా అనేది దౌర్జన్యం చేసి ఎంపీడీఓ గారిని బెదిరించి సంతకాలు పెట్టుకోవటము ఇది ఎంతవరకు న్యాయంగా ఉంది? న్యాయ పరిపాలన వైసీపీ వాళ్ళు చేయక 11 సీట్లకు పరిమితమైనారు గుర్తు తెలుసుకోవాలని నేను ఈరోజు నేను వస్తాను. మీ బాధ ఇబ్బంది మొత్తం చెప్పండి చెప్పండి. రెండవది ఇదే సంబంధంగా పంచాయతీ పడిపోయిన ప్రశ్న కూడా వస్తాడు. ఆ రెజల్యూషన్లో పెట్టి మీరు ఇంకో కంపెనీకి ఫార్వర్డ్ చేయండి. మీరు దాస్తండి చేసే అరాచకాలు వైకాపా నాయకులు మిమ్మల్ని గెలిచే విధానం ఈరోజు మొత్తం మీరు పేపర్ చెప్పండి, ఏం చెప్పండి.